श्री गुरुभ्यो नमः वेदिक पैना टीटीडी अधिकार प्रमुखुलु अलागे पंडित श्रेष्ठुलनु आह्वानिंचडं जरिगिंदि। ई रोजु मनम जरुपुतुन्न तिरुमल तिरुपति देवस्थानमुलु जरुपुतुन्नटुवंटि युव धार्मिक सम्मेलनमु दीनि गुरिंचि पेद्दलंदरू इप्पुडु चेप्तारु। दानिकि पूर्वभागिगा मन दास साहित्य प्राजेक्ट अनेदी तिरुमल तिरुपति देवस्थानमुलो धर्म प्रचारमुलु चेसे धार्मिक संस्थलो ओकानोक संस्थ अंग संस्थ दास साहित्य प्राजेक्ट। ई दास साहित्य प्राजेक्ट गत 47 संवत्सरालुगा कृषि चेस्तू समग्र दक्षिण भारत देशमलो ओक धार्मिक क्रांतिनि चेस्तू वस्तुंदी। ये कार्यक्रमालु प्रति एटा जरुपुतुंदी ఎన్నెన్ని కార్యక్రమాలు ఏ విధంగా ఉంటుందనే ఒక అభిప్రాయ నివేదికతో పాటు ఈనాటి యువ ధార్మిక సమ్మేళనలో సమ్మేళన విషయాన్ని కూడా చేర్చి ఒక నివేదికను సమర్పించనున్నారు మన యువకుడు అమర్నాథ్ నల్లజర్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమః। ఈ కలియుగంలో మానవుల ఆయుషు మరియు మేదస్సు అల్పము దీనిని గాంచిన త్రికాల జ్ఞానులైన మహర్షులే శ్రీ పురందరదాసులు శ్రీ విజయదాసులు శ్రీ గోపాలదాసులు శ్రీ జగన్నాథదాసులుగా అవతరించి సనాతన ధర్మానికి మూలస్తంభాలైన నాలుగు వేదాలు 10 ఉపనిషత్తులు 18 పురాణాల సారాన్ని గ్రహించి సంగీత నేపథ్యంలో సంకీర్తనలు రచించి మానవాళికి అందించిరి। ఆనాటి నుండి ఈ సంకీర్తన సాంప్రదాయం గంగా ప్రవాహము వలె అవిచ్ఛన్నముగా కొనసాగుచూ ఉన్నది। ఈ కలియుగంలో తపస్సు యజ్ఞములు పూజల కంటే సంకీర్తనమే శ్రేష్టమని నామ సంకీర్తనమే ఒక యజ్ఞమని ఆ నామ సంకీర్తనను కులమత భేదం లేకుండా అందరూ ఆచరించి తరించాలని భాగవత పురాణం చెబుతున్నది। తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక భాగమైనటువంటి దాస సాహిత్య ప్రాజెక్ట్ ఈ సంకీర్తన సాంప్రదాయాన్ని దేశ ఆద్యంతం ప్రచారం చేయుచున్నది। ఈ ప్రాజెక్ట్ 1979 జూన్ నెలలో ప్రారంభమైంది। దాస సాహిత్య ప్రాజెక్ట్ కీర్తనలు కర్ణాటక భాషలో ఉన్నను తెలుగు తమిళం మహారాష్ట్ర జనులను రంజింపజేస్తున్నాయి। ఇందులో మరీ విశేషంగా మన తెలుగు వారిని విశేషంగా ఆకర్షించాయి। దాదాపుగా దక్షిణ భారతదేశమంతా ఈనాడు దాస సాహిత్యం వ్యాప్తి చెంది ఉన్నది। కేవలం తెలుగువారమైనటువంటి మేము ఈ పాటలను నేర్చుకోవాలనేటువంటి భేదాభిప్రాయం లేకుండా కన్నడ కంటే తెలుగువారే ఈ పాటల్లో అత్యంత జనాదరణ పొందింది అంటే అతిశయోక్తి కాదేమో। ఈ ప్రాజెక్ట్ 43 సంవత్సరములుగా చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలను మీకు సంక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తాను। మారుమూల గ్రామాల నుండి మహానగరాల వరకు భజన మండళ్లను స్థాపించుట భజన సాంప్రదాయం తెలిసిన పెద్దలతో వారందరికీ శిక్షణను ఇప్పించుట వారి వారి భాషల్లో సంకీర్తన సాంప్రదాయం పుస్తకాలు డివిడిలను నిర్మించి వారికి అందించుట కన్నడ తెలుగు తమిళ భాషలలో సంకీర్తనల పరమార్థం గొప్ప పండితులతో ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేయుట మహానగరాలలో మరియు మారుమూల గ్రామాల్లో జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారానికి అరికట్ట వేయడానికి విశేషంగా దాస సాహిత్య ప్రాజెక్ట్ శ్రద్ధ వహిస్తూ ఉన్నది। గొప్ప గొప్ప క్షేత్రాలలో గ్రామ మరియు పట్టణాల్లో భాగవత సప్తాహాలు రామాయణ భారతముల ప్రవచనములు విశ్వశాంతికై దేశం నలుమూలల యజ్ఞ యాగాదులను నిర్వహించుట దాస సాహిత్యానికి సంబంధించినటువంటి ఇప్పటికే అనేకమైనటువంటి పుస్తకాలను ఎంతోమంది పండితులచే మేధోమదనం చేసి రచించుట వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మరీ విశేషంగా గురువులను గౌరవించడం మన సాంప్రదాయం। ఈ సాంప్రదాయం ప్రకారం ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని పురస్కరించుకుని వేలాది మంది భక్తులచే గురు వందన మహోత్సవ కార్యక్రమాన్ని ఆచరించుట మహిళలు మన సాంప్రదాయానికి వెన్నుముక వారే ఈ సాంప్రదాయాన్ని వారి శ్రేయస్సు సౌభాగ్యము కొరకు నదీ తీరములో ప్రతి సంవత్సరము సౌభాగ్య యాగములు నిర్వహించుట విశ్వశాంతి కొరకై నైమిషారణ్యంలో మహాయాగములు భాగవత సప్తాహాలు నిర్వహించుట భజన పద్ధతి కోలాటాల గురించి విస్తృతమైనటువంటి వ్యాప్తి చేయించడం నిత్యోత్సవం ద్వారా ప్రతిరోజు ఊంజల్ సేవకు ఒక భజనా మండలిచే నిత్యం ఊరేగింపుగా నిర్వహించుట గరుడోత్సవంలో ప్రతి నెల పౌర్ణమి రోజున గరుడోత్సవ కార్యక్రమంలో కూడా దాస సాహిత్య జనులు పాల్గొంటున్నారు। ఈ కార్యక్రమములే కాకుండా మరెన్నో కార్యక్రమాలు అనునిత్యం దాస సాహిత్య ప్రాజెక్ట్ వేదికగా దేశ ఆద్యంతం మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశం మొత్తం వ్యాప్తి చేయడంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఎంతో కృషి చేస్తూ ఉంది। ఇటువంటి ప్రాజెక్ట్కి గురువుగారు 18 సంవత్సరాలు ఛార్జ్
తీసుకున్నారు. అప్పుడు సుమారుగా నా వయసు 9 సంవత్సరాలు. అప్పుడు గురుగారు తొలిసారిగా ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆఫీస్ రూమ్ నుండి పరివేక్షణ చేయకుండా నేరుగా గ్రామాల్లోకి వచ్చి మా గ్రామంలోనే ఒక 3000 మంది సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు గురుగారు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆయన ఉపన్యాసంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సారం ఏమిటంటే, మీరందరూ పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఈ సంస్కృతి ఈ సాంప్రదాయాన్ని వచ్చే తరానికి అందించాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత మీపైన నాపైన తిరుమల తిరుపతి దేవస్థానం పైన కూడా ఉంది అని ఉటంకించి వారు ఆ రోజే ఒక గొప్ప నిర్ణయంగా తీసుకున్నారు. అదేమిటంటే, అత్యధిక సంఖ్యలో పిల్లల భజన మండళ్ళు తయారవ్వాలి అనేటువంటి దృక్పథం 18 సంవత్సరాల క్రితమే ఆయన ఒక బీజం వేశారు. దాని పర్యవసానమే నేను ఇవాళ మీ ముందు నిలబడి ఉన్నాను. బాల మురుకండన భజన మండలి అనే భజన మండలిలో సభ్యుడిగా జాయిన్ అయ్యి ఇవాళ ధార్మికత మనుషుల్లో ఉన్నటువంటి మనకి ఆధ్యాత్మికత భావాలు పెంపొందించాలంటే వాటికి ఆ రోజే ఆయన బీజం వేశారు. అంటే ఎంత దృక్పథ ఎంత ముందు చూపుతోటి వారు ఇలాంటి ఆలోచన చేశారో మనకు అర్థమవుతుంది. ఇవాళ మీరందరూ కూర్చున్నారు అంటే ఈ చిన్నపిల్లల్లో ఎప్పుడైతే మనం ఈ ధార్మికత నైతికత పెంపొందించామో తద్వారా తెలియకుండా ఉత్తమ సమాజం నిర్మాణం అవుతూ ఉంటుంది. వ్యక్తి స్థాయిలో ఎప్పుడైతే ఒక వ్యక్తిని సమోన్నతంగా తీర్చిదిద్దాలంటే మనిషిలో నైతికతను పెంపొందిస్తే తద్ అనుగుణంగా ఒక వ్యక్తి సమాజం దేశం నిర్మాణం అవుతుంది. ఈ యొక్క విషయాన్ని ఆ 18 సంవత్సరాల క్రితమే ఆయన ఉటంకించడం, దాన్ని ఆచరణలో పెట్టి ఇన్ని వందలాది సమాజాలు చిన్నపిల్లల సమాజాలు దాదాపుగా గురువుగారు ఛార్జ్ తీసుకోకముందు 600 భజన మండళ్ళు ఉంటే ఇవాళ 7200 పైచిలకు భజన మండళ్ళు దాస సాహిత్య ప్రాజెక్టులు వ్యాప్తి జరిగింది అంటే మనందరి కృషితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నాటి శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారి నుండి అనేక మంది కార్యనిర్వహణాధికారులు సంయుక్త కార్యనిర్వహణాధికారులే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనందరం భగవంతుని ప్రతినిధులమని మనందరి దగ్గరికి వచ్చి ఇంత ధార్మికతను మన గ్రామ గ్రామాన వచ్చేటట్టు మనందరికీ ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేశారంటే దానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులైనటువంటి ప్రతి వ్యక్తికి మనందరం రూటపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్లే భగవంతుని ప్రతినిధులుగా మనందరి దగ్గరికి వచ్చి ఇలాంటి ఒక వేదికను మనందరికీ ఇచ్చారు. ఇటువంటి వేదిక ముందు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికారి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నేను సెలవు తీసుకుంటున్నాను. చిరంజీవి అమర్నాథ్ చాలా చక్కగా అభిప్రాయ నివేదనను మన ముందు ఉంచాడు. ఆయన ధన్యవాదాలు.